లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నాకు రాగద్దు, అక్కర్లేదు నాకు అనుకుంటా చెప్తుంది. తర్వాత మళ్ళీ బిర్యానీ తిని పడుకోగానే మళ్ళా నాకు రాజప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు. వీళ్ళలో బ్యాడ్లకి ఏంటంటే మేడం, వీళ్ళు గతాన్ని మర్చిపోలేదు. మనుషులం కదా, ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ రాజుగైనా పనవి తనకి ఉంటాయి కదా. పర్టికులర్లీ ఎమోషనల్లీ అన్స్టేబుల్ గానీ లేక పాస్ట్ రికలెక్షన్ నేచర్ ఉన్నటువంటి ఇట్లాంటి అమ్మాయిలు వాళ్ళ గతాన్ని మర్చిపోయి వర్తమానంలో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయడం అంటే ఎవరో ఒక మెంటర్ ఉండాలి మేడం. ఈ అమ్మాయికి నాకు తెలిసి ఎవరు మెంటర్ లేరు. పేరెంట్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చైల్డ్హుడ్ డెఫినెట్లీ అన్సర్టన్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ కలిసినప్పుడు, మన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. అయితే ఫైనల్ గా నాగనాథ్ గారు, వీళ్ళిద్దరూ ఏమైనా కలిసి ఉండే ఛాన్స్, అసలు ఈ మెంటాలిటీస్ రెండు కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? అర్థమండి నాకు. మనమే కాదు, మన చాలా మంది ఫాలోవర్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తారు. ఇద్దరు కోరుకోవట్లేదు కదా అలా కలిసి ఉండాలని. ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నా. తన గురించి ఎవడు ఏమనుకుంటున్నాడు, తనని తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగత విషయాల్లో ఇవ్వండి పట్టించుకోండి, ఇంక్లూడింగ్ పేరెంట్స్. బట్ ప్రయారిటీ ఇస్తాడు, కన్విన్స్ చేస్తాడు, తనకు తోచింది చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు తప్ప ఒకటి చెప్పింది ఫాలో అవ్వడు. ఒకటి చెప్పింది వినడు. మీరు రాసుకోండి, మీరు ఇంటర్వ్యూకి వస్తే అడగండి, డూ యూ లిసన్ అండ్ ఫాలో ఒబీడియంట్లీ ఆన్ సంబడి సేయింగ్ అని అడగండి. ఖచ్చితంగా నేను త్వరలో రాస్తారు, ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ ఉంది. డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తాడు, వింటాను చూస్తాను చెప్తాడు. ఓకే, ఈ అమ్మాయి చేసిన రాంగ్, ఈ అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా అతన్ని ఎమోషనల్ గా తీసుకుంది. అతని పర్సనాలిటీ తెలిసిన తర్వాత అతను ఎవరి మాట వినడు, ఒబీడియంట్ గా ఫాలో గాడు, తొంత బుర్ర ఉంది, క్రియేటివ్ గా ఆలోచిస్తాడు, రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాడు. ఈజ్ అ వెరీ గుడ్ అట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. బిజినెస్ ఐడియాస్ ఉంటాయి, ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఒకటే ఒకటి ఒక కార్నర్ లో కూర్చుంది. ఇప్పుడు ఈ స్టూడియోకి 4 కార్నర్స్ ఉన్నాయి. రాజతరుణ్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ ద 4 కార్నర్స్. ఓకే, ఈ అమ్మాయి ఒక మూలకి కూర్చొని అక్కడికి అందరు రావాలి లేదా తన అక్కడ రావాలని కోరుకుంది. ఆ అమ్మాయికత్వం, ఐ కెన్ సే ఆమె చైల్డిష్ నేచర్ కావచ్చు, ఇన్నోసెంట్ కూడా కావచ్చు. కానీ రాజతరుణ్ లావణ్య ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ వినాలని మాత్రం నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ఏమైనా ఇది యూజ్ అవ్వచ్చు ఏమనిపిస్తుంది అయితే. మేడం విన్నారా, వాళ్ళు మారాలి అని కోరుకోరు మేడం. రాజతరుణ్ కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చెప్పిన తర్వాత నువ్వు నాకు చెప్పేది ఏంది అనుకుంటారు తప్ప. కానీ కానీ లైఫ్ లో ఏదో జరగాలి, ఈ జరగడానికి ఏదన్నా మనం ఏదన్నా సంప్రదాయబద్ధంగా వెళ్తే అవుతుందా అనే ఒక దురాశ ఉంటుంది తప్ప ఆనెస్టీ ఉండదు. నేను అద్దం ముందు నుంచినట్టు ఉంటుంది నా నేను మాట్లాడితే. కానీ అద్దం ముందు నుంచడానికి నేను ఇష్టపడినప్పుడు ఎవడొచ్చి నన్ను నాకు రియాలిటీలో నిలబెడతాడు? ఇప్పటిదాకా ఫారెన్ లో ఉండొచ్చారు. ఖచ్చితంగా లావణ్య ఎపిసోడ్ ని మనం చూసినంతగా ఆయన అయితే చూడలేదు. ఆడియో కాల్స్ కావచ్చు ఇవన్నీ వినలేదు, చూడలేదు. కాకపోతే తన వాళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఆయనకు తెలుసు. అందుకోసం అంత పర్టికులర్ గా కొంచెం స్టడీ చేసి చెప్దాము, ఇదేమైనా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉండొచ్చు అని చెప్పేసి ఈ రోజు నాగనాథ్ గారు మన దగ్గరకు వచ్చారు. అయితే కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నాగనాథ్ గారు, మన లైవ్ షో ని క్లోజ్ చేసామని. ఇది లైవ్ అని చెప్పడానికి నేను ఈ కామెంట్స్ చదువుతాను. లావణ్య ఫ్యాన్స్ అకౌంట్ నాట్ ఫేక్ అకౌంట్ అంట, పైన ఎవరో పెట్టారు ఫేక్ అకౌంట్ అని. ఆస్ట్రాలజీ కరెక్ట్ గా ఉంది అనిపించింది అంట. గాడ్ గంజా సూపర్ విమన్ లావణ్య. అవును, చంటి బంటి అనే ఒక ఎవరో వచ్చేసి లావణ్య విల్ పవర్ చాలా ఎక్కువ అని పెడుతున్నారు. నైస్ ప్రోగ్రామ్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ అనాలిసిస్ అని చెప్పారు. లావణ్య స్ట్రాంగ్ అంట. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. వెన్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వై డు డివోర్స్ టేక్ పార్ట్ ఆన్ ద ఎర్త్? అవును చెప్పండి. ఎవడో పనికి మాలనోడు పుస్తకాలు రాసుకోవడం కోసం రాశాడు తప్ప, మ్యారేజ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇద్దరి మధ్యలో, అబ్సల్యూట్లీ ఇద్దరి మధ్యలో ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఇద్దరు ఈగో సరెండర్ అయితేనే మ్యారేజ్ అవుతుంది. ఎవరైనా మేడం, దాస్తరుణ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇద్దరి అహంకారాలు ఎప్పుడైతే పూర్తిగా శూన్యం అయిపోయి ఇద్దరు కలిసినప్పుడే వాళ్ళు భౌతికంగా భావోద్వేగాల పరంగా ఒకటి అవుతారు. ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ వచ్చేసినాయో అక్కడ వాళ్ళు కొట్లాడి యుద్ధాలు చేసి ఏమి సాధించరు. సో దీనికి మన కర్మకి నా టైం బాగాలేదు,
నాకు ఇదేమంటారు అది సర్పదోషం ఉంది ఇలా అనుకోవాల్సిన అవసరమే లేదు. మీకు సర్పదోషం ఉన్నా కుజదోషం ఉన్నా ఇంకే ఏళ్ళాడ్సిన ఉన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే జ్యోతిష శాస్త్రంలో బుద్ధిని గనక మీరు మార్చుకుంటే మీరు ఎంత బ్యాడ్ పీరియడ్ లో ఉన్నా గానీ మీకు గుడ్ పీరియడ్ అయిపోతుంది ఒక్క గంటలో అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవకి కారణము అది ఇవాళ కొత్త వచ్చింది కదా, ఇవాళ రోడ్డు మీదకి వచ్చింది అంతే అంతే కరెక్ట్. ఏదైతే వాళ్ళు ఆమె చెప్పింది చెప్పండి 3 సంవత్సరాల తర్వాత మాకు ఫిజికల్ రిలేషన్ లేదైతే చెప్పింది చూడండి, అక్కడే ఖతమైపోయింది రిలేషన్ కదా వాళ్ళిద్దరు. ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడైనా చాలా మంది అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఫిజికల్ గా రిజెక్ట్ చేస్తారో వాళ్ళ ఆలోచన మారుతుంది. అందరం నేను చెప్పాను 10 మందిలో 8 మంది అబ్బాయిలు అట్లే ఉంటారు. అమ్మాయిలు అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమ వివాహము ప్రేమ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అమ్మాయిలు వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రిలేషన్స్ అన్ని అనుమానాలు క్లియర్ చేసుకోవడానికి చాలా అయిపోతుంది. ఈ అనుమానాలు క్లియర్ చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళకి తెలియకుండానే అవతల వాళ్ళ యాంగిల్ లోకి వెళ్ళిపోతారు విచిత్రం. ఆ తర్వాత ఈ అనుమానం మొత్తం పోయి గుడ్డి నమ్మకం స్టార్ట్ అవుతుంది. ఈ అనుమానం స్టేజ్ నుంచి నెక్స్ట్ రియలైజేషన్ స్టేజ్ కి వచ్చినప్పుడు మీకు ఇంకొంచెం గ్యాప్ ఉంటది, కమిట్మెంట్ కి ముందు ఒక గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ లో మీకు క్లారిటీ వస్తే మీకు రిలేషన్స్ లో బ్రేకప్స్ ఉండవు. ఒకవేళ ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా గానీ మళ్ళా మీకు అండర్స్టాండింగ్ మాలాంటి కౌన్సిలర్స్ ఎవరైనా కౌన్సిలింగ్ చేసినా మీ పేరెంట్స్ ఎవరైనా కలిసి ప్యాచ్అప్ చేయడానికి ట్రై చేసినా అది సక్సెస్ అవుతుంది. ఇవన్నీ మీరు డిస్ట్రాయ్ చేసుకుని వచ్చి దానికి నా ఫేట్ బాగాలేదు నా డెస్టినీ ఇది నా డివోర్స్ కి వీటన్నిటికీ మీరు ఓన్ ఫిలాసఫీ రాసుకుంటారు తప్ప ఆస్ట్రాలజీలో ఎక్కడ కూడా మీరు హారోస్కోప్ చూసి వీళ్ళకి డైవర్స్ అయిపోతుంది వీళ్ళకి కలవరు అని చెప్తే ఎందుకు కలవరు వాళ్ళకి ఎందుకు డైవర్స్ వస్తుంది అన్నది నేను ఇప్పుడు మొత్తం అనాలిసిస్ చేసి మీకు చెప్పాను. నేచర్ పర్సనాలిటీ ఎంత వరకు వాడి మీద ఇంపాక్ట్ ఉంటది. థ్యాంక్స్ టు ద యాంకర్ వెరీ మచ్ యాక్చువల్లీ. అనదర్ థింగ్ ఇస్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ టు అనాలిసిస్ ఆన్ ఎనీబడీస్ హారోస్కోప్. థ్యాంక్స్ టు ఆంధ్రప్రభ. లాస్ట్ లో మాకు థ్యాంక్స్ చెప్పారు మొత్తానికి. ఎందుకంటే కష్టపడ్డాను కానీ ఎవరికి చెప్పే ఛాన్స్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఏంటో మీ ఫ్యాన్స్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు ఎక్కువగా నెగిటివ్ టాపిక్ నెగిటివ్ కామెంట్స్ వచ్చేసేవి. మాకేం లేదండి ఎందుకంటే ఈ మధ్య లావణ్య అని రాస్తారండి ఏది మొదలు పెట్టినా గానీ ఈ యాంకర్ లావణ్యకి సపోర్ట్ చేస్తుంది అంటారు. నేను ఎందుకు సపోర్ట్ చేస్తానండి, నాకేముంటుంది చెప్పండి. నాకు శేఖర్ భాష అయినా ఒకటే రాస్తారు ఏం లేదు. వాళ్ళ హారోస్కోప్ ని బట్టి మనం చెప్పాము అంటే జర్నలిస్ట్ మేడం చాలా బాగా అడిగారు. తర్వాత లావణ్య అరెస్ట్ లావణ్య అంట, ప్రెజెంటేషన్ ఇస్ గుడ్, థ్యాంక్స్, నైస్ ప్రోగ్రామ్. అమ్మ చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఇన్ని రోజుల తర్వాత అసలు ఇలాంటి రాస్తారు లావణ్య ఎపిసోడ్ లో ఇంత మంచి కామెంట్స్ రావడం మాత్రం ఫస్ట్ టైము. అది నాగ్నాథ్ గారిని చూసే అనుకుంటున్నాను. అయితే నాగ్నాథ్ గారు చెప్పిన వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అది రాస్తారు అలాగే లావణ్యకి సంబంధించిందే కాదు ఎన్నో కుటుంబాలకి, ఎంతో మంది భార్య భర్తలకు అవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఏంటంటే మనిషిలో ముఖ్యంగా ఉండేది అహంకారం అనేది, దాన్ని పక్కన పెడితే ఎవరి జీవితం అయినా చాలా బాగుంటుంది అని అయితే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్యాచప్ కుదరినప్పుడు పేరెంట్స్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సెటిల్ చేస్తే బాగుంటుంది అని నాగ్నాథ్ గారు చెప్పారు.